జనసేన కోసం మన సేన. సలహాదారులకి లక్షల కొద్ది జీతాలు దేనికి, కార్లు దేనికి, ఆఫీసులు దేనికి చెప్పు. దీనికి చెప్పండి సమాధానం, దీనికి చెప్పండి. ఇవి మాట్లాడరు ఎవరు. ఎక్కడ పడితే అక్కడ ఆఫీసులు, ముఖ్యమంత్రి గారికి గెస్ట్ హౌస్లు తీసుకొని కోట్ల రూపాయలు అద్దెలు కడుతున్నారు. ఈ దుబారా కదా చెప్పమనండి, ఈ దుబారా కదా. దీని మీద ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంతవరకు ఒక్క విలేకరుల సమావేశం కూడా పెట్టకపోయారు సమాధానం చెప్పమని. చూశారుగా ట్రెజరీ ఉద్యోగస్తులందరూ కూడా ఈ రోజున మేము పనిచేయమని చెప్తాం. పోలీస్ చేతిలో పాపం పోలీసులు కూడా, మాకు కూడా చాలా అన్యాయం జరిగింది, మా గురించి కూడా వీళ్ళందరూ పోరాడుతున్నారు, కానీ ఉద్యోగస్తులు మేము నిర్వహించాల్సి వచ్చిన పరిస్థితి వస్తుందని మనసులో తీవ్రమైనటువంటి ఆవేదన పెట్టుకుని వాళ్ళు కూడా బాధ్యతలు నిర్వహిస్తారు. వాళ్ళు కూడా నష్టపోయిన దాంట్లో ఉన్నారు కదా, ఈ రోజున వాళ్ళు కూడా నష్టపోయిన దాంట్లో ఉన్నారుగా. మరి ఎందుకు ఈ అన్ని అంశాలని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి? మీరు చూస్తున్నారుగా బయట ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఉద్యోగస్తుల విషయంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు అడగకుండానే అన్ని హామీలు ఇచ్చారట. మీకు వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తా అన్న చింతామణి నాటకం రద్దు చేశాడు. వచ్చాడు ఏం చేశాడు, సిపిఎస్ రద్దు చేస్తా అని ఇలా చెయ్యుట రద్దు చేసి ఇక్కడికి వచ్చి చింతామణి నాటకం రద్దు చేశాడు. కానీ గుడివాడలో క్యాసినోవాలో అక్కడ ఏమైనా రద్దు చేసావా? మాట్లాడలేకపోతున్నావు, కొద్దిగా ఇబ్బంది ఉండదు అందుకని మాట్లాడలేదు. మరి అక్కడ ఏమైనా రద్దు చేసావు, క్యాష్ ఏమైనా రద్దు చేసావు, ఇక్కడ చింతామణి నాటకాన్ని రద్దు చేయాలి. సిపిఎస్ రద్దు చేయమంటే చింతామణి నాటకాన్ని ఏమైనా రద్దు చేస్తాం చెప్పండి. ఉద్యోగస్తుల విషయంలో ఈ ప్రభుత్వం ఒకే ఒక్క దెబ్బతో 13 లక్షల మంది ఉద్యోగస్తులకి వెన్నుపోటు పొడిచి కొంతమంది నాయకులు అన్నారు కదా, నున్నగా గొరికిస్తా, నున్నగా గొరికిస్తా అన్నారు కదా. ఇప్పుడు మీరు బాగా గొరికారు ఉద్యోగస్తులు, వాళ్ళతో పనులు చేయించుకుంటా ఉన్నారు, పరిపాలన చేయిస్తా ఉన్నారు, అన్ని కూడా ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహిస్తా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 13 లక్షల మంది ఉద్యోగస్తులకి నున్నగా గొరికి పారేశారు వారి జీవితం.